ఆధార్ కార్డు లబ్ధిదారులకు మరో ముఖ్యమైన ప్రకటన అయితే జారీ చేశారు యుఐడిఏఐ సూచనల మేరకు గత పది సంవత్సరాల్లో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి పదేళ్ళైనా కూడా ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకుని వారైతే అయితే రాష్ట్రంలో ఒక్కొక్క కోటి యాభై మూడు లక్షల మంది ఉన్నట్లు అధికారులు అయితే వెల్లడించారన్నమాట అయితే దీనికి ముఖ్యంగా సచివాలయంలో ఉన్నవారు కూడా సహకరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది గ్రామవాడు సచివాలయాల్లో ఏ ఏ ఆధార్ సేవలు అయితే ఉన్నాయో అక్కడ ఆ సేవలు ఉన్నాయని తెలుపుతూ పబ్లిక్ అవేర్నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్త వ్యాన్ల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటన అయితే చేయాలని చెప్పేసి వారికి కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఏపీలోని డాక్ ఈ ఆధార్కి సంబంధించి అప్డేట్ అయితే చేసుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేస్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో నేను అందిస్తూ ఉంటాను